నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు జాజికాయ జాజికాయ కిరాణా షాపుల్లో లభిస్తుంది దీని వంటల్లో వినియోగిస్తారు ఇది కేవలం రుచి కోసమే కాకుండా జాజికాయలో పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ జాజికాయ పట్టణాల్లో లభించకపోతే కిరాణా షాపులకు వెళ్తే తప్పనిసరిగా మీకు లభిస్తుంది జాజికాయి మొట్టమొదటిది పురుషులలో మగతనాన్ని పెంచుతుంది నపుంసకత్వానికి పరిష్కారం నరాల బలహీనత వల్ల అంగస్తంభనం సరిగా జరక్క మెత్తగా ఉండటం తర్వాత శీఘ్ర స్ఖలనం యోనిలో ప్రవేశపెట్టిన అర నిమిషము ఒక నిమిషంలోనే వీర్యము అవుట్ అయిపోవటం ఆ విధంగా పురుషాంగం మెత్తబడిపోవటం ఇవన్నీ కూడా ఎంతో ఇబ్బందిని కలిగిస్తాయి పురుషుడికేమో తొందరగా అవుట్ అయిపోయింది నేనేమి ఆనందం పొందలేకపోయాను నాకు ఆనందం రాలేదంటే నా భార్యను కూడా సుఖపెట్టలేకపోయాను అని పురుషాంగం కొంతమందికి గట్టిపడకపోవటం వల్ల మెత్తగా ఉండటం వల్ల అది యోనిలో కూడా ప్రవేశం జరగదు యోని బయటే వీర్యము అవుట్ అయిపోతుంది ఆ విధంగా ఎంతో అసంతృప్తికి గురవుతారు భార్యాభర్తలు రతి క్రీడలో మిమ్మల్ని ఛాంపియన్గా నిలబెట్టాలంటే జాజికాయ్ చాలా బాగా పనిచేస్తుంది ఇది వృషణాల నుంచి గోళికాయల నుంచి టెస్టోస్టెరోన్ అనే మగ హార్మోన్ బాగా ఎక్కువ పరిమాణంలో ఉత్పత్తి చేసి మగతనాన్ని పెంచుతుంది వీర్య కణాల సంఖ్యను పెంచుతుంది కేవలం మగతనాన్ని మెరుగుపరచడమే కాకుండా సంతానలేమితో బాధపడుతున్న వారికి కూడా టెస్టోస్టెరోన్ హార్మోన్ పెరగటం వీర్య కణాల సంఖ్య పెరగటం వీర్య కణాల చలనం వీర్య కణాల యొక్క ఆకారము రూపురేఖలు బాగుపడటం తద్వారా పండంటి బిడ్డ జన్మించడానికి దోహదపడుతుంది ఈ జాజి పొడి కొద్దిగా ఎంత పావు స్పూన్ తీసుకోవాలి ఒక గ్లాసుడు పాలు గ్లాసుడు గోరువెచ్చటి పాలల్లో పావు స్పూను పొడి ఒక అర స్పూను తేనె దీన్ని తీసుకోవటం ద్వారా మీ యొక్క మగతనం ఎలా ఉంటుందో మీరే అనుభవపూర్వకంగా దీన్ని అనుభవించండి రతి క్రీడలో మిమ్మల్ని ఛాంపియన్గా నిలబెడుతుంది షుగర్ వ్యాధి దీర్ఘకాలికంగా ఉన్నవారికి నరాల బలహీనత వల్ల ఈ పురుషాంగం మెత్తగా ఉంటుంది గట్టిపడదు అటువంటి వారు పాలు ఈ జాజి పొడితో పాటు కొద్దిగా తేనె వేసుకుంటే షుగరు నియంత్రణకు ఎటువంటి సమస్య ఉండదు కనుక మీరు మీ మగతనాన్ని ప్రదర్శించటానికి మీ భార్యని మీరు ఇద్దరు కూడా మరి సుఖం అనుభవించడానికి భావప్రాప్తి పొందటానికి డోలికల్లో విహరించడానికి స్వర్గలోకములోండే ఆనందాన్ని పొందటానికి జాజికాయి పొడి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక రెండు పచ్చి పాలు పచ్చి పాలు దాంట్లో ఒక పావు స్పూను జాజి పొడి దాంట్లో ఒక అర స్పూను తేనె దీని మూడు కలిపి ఒక స్టీల్ గిన్నెలో ఒక దూది కాటన్ బాలు దూది దీంట్లో ముంచి ముఖానికి ప్యాక్లా రాసుకుంటే ఇది స్క్రబ్లా పనిచేస్తుంది ముఖంపై ఉన్న మృత కణాలన్నీ కూడా తొలగిపోతాయి మొటిమలు రావు మచ్చలు రావు కనుక ముఖం మీద ఏమైనా కంటి కింద నల్లటి వలయాలున్నా మచ్చలున్నా మొటిమలున్నా గుళ్ళలున్నా పూర్తిగా పోయి ముఖము కళగా ఉంటుంది అందంగా తయారవుతుంది ముఖ వర్చస్సు కోసం ఈ జాజి పొడి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక మూడు దంత సమస్యలు పరిష్కారానికి జాజిపొడిని కొద్దిగా చిటికెడు పొడి తమలపాకులో చుట్టి దాన్ని నవలటం వల్ల పళ్ళపై ఉండే గారపోతుంది నోటి దుర్వాసన పోతుంది చిగుళ్ళ నుంచి నెత్తురు కారకుండా నివారించబడుతుంది ఇక నాలుగు గుండె వ్యాధులు నివారణకు గుండె కండరాల పనితీరు మెరుగుపరచడానికి ఎవరికైతే గుండె దడదడదడని కొట్టుకుంటుంటుంది సాధారణంగా మనకు గుండె డెబ్బై రెండు సార్లు కొట్టుకోవాలి కొంతమందికి వంద నూట ఇరవై సార్లు కొట్టుకుంటుంటుంది కోవిడ్ వచ్చిన సందర్భంగా చాలామందికి గుండె స్పీడ్ పెంచింది కోవిడ్ తగ్గినా ఇంకా కొంతమందికి స్పీడ్గానే కొట్టుకుంటా ఉంది ఆ గుండె దడ కొట్టుకుంటున్న వారికి పాలల్లో వేడి పాలల్లో కొద్దిగా పావు స్పూను జాజికాయ పొడి వేసుకుని తీసుకుంటే ఆ గుండె వేగము నియంత్రించబడుతుంది ఐదు వృద్ధాప్యములో మతి మరుపు వ్యాధి ఆల్జీమర్స్ అని వస్తుంది ఈ ఆల్జీమర్స్ వ్యాధి రాకుండా వచ్చిన దాన్ని నియంత్రించడానికి మానసిక ప్రశాంతత ఒత్తిడి కుంగుబాటు టెన్షను డిప్రెషను గందరగోళం ఇటువంటి మానసిక సమస్యలు ఉన్నవారు జాజి జాజిపొడిని కొద్దిగా గోరువెచ్చటి పాలల్లో వేసుకుని తీసుకోవటం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది మానసిక వైద్యుని దగ్గర ట్యాబ్లెట్లు వాడుతున్న వారు కూడా ఈ జాజిపొడిని పాలల్లో కలిపి తీసుకోవచ్చు దానివల్ల మానసిక ప్రశాంతత లభించి త్వరితగతిన మెంటల్ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది కారు మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది మూత్రపిండాలు రక్తములో ఉండే మలిన పదార్థాలను వ్యర్థాలను సమర్థవంతంగా వడపోసి శరీరాన్ని కాపాడే గుణం ఉంటుంది మూత్రపిండంలో ఏర్పడకుండా మూత్రపిండంలో చీము కణాలు లేకుండా మూత్రములో ఇన్ఫెక్షన్స్ లేకుండా నివారిస్తుంది ఏడు జాజిపొడి వల్ల జీర్ణ ప్రక్రియ సాఫీగా జరుగుతుంది జీర్ణరసాలైన జఠర రసము క్లోమరసము పైచరసం ఉత్పత్తి పెరుగుతుంది జీర్ణ ప్రక్రియ క్రమబద్ధీకరణ ద్వారా అజీర్తిని నివారిస్తుంది మలబద్ధకాన్ని కూడా నివారించి మొలలు అరిసె మొలలు మూల శంక లేకుండా నివారిస్తుంది ఇక ఎనిమిది శ్వాస సమస్యలు గొంతు నొప్పి గొంతు గరగర గొంతు రాపిడి ముక్కు దిబ్బడ ముక్కు బ్లాకు ముక్కు కారటము సైనస్ సమస్యలు ఇస్నోఫీలియా ఆస్తమా తుమ్ములు దగ్గు దగ్గితే కళ్ళిబట్టము శ్లేషము ఇలాంటి శ్వాస సమస్యలను కూడా చెక్ పెడుతుంది పాలల్లో వేడి పాలలో కొద్దిగా చిటికెడు జాజి పొడి తీసుకుంటే శ్వాస సమస్యలు పూర్తిగా నివారించబడతాయి తొమ్మిది ఉసిరి రసంలో కొద్దిగా చిటికెడు జాజికాయ పొడి వేసి రోజుకు మూడు సార్లు తాగటం వల్ల ఉసిరి రసం జాజిపొడి ఇది నిద్రలేమి ఎవరికైతే నిద్ర పట్టదో కలత నిద్ర ఉంటుందో వాళ్లకు చక్కటి గాఢ నిద్ర లభిస్తుంది మంచం ఎక్కగానే ఈ రసము జాజిపొడి ఈ మూడుసార్లు తాగే వాళ్ళకి నిద్ర అనేది మీ సొంతం ఎవరైతే రాత్రి పది గంటలకు పడుకున్న ఉదయం ఆరు గంటల వరకు రోజు ఎనిమిది గంటలు నిద్రపోతారో వాళ్ళు ఆరోగ్యవంతులుగా జబ్బులకు దూరంగా ఉంటారు పది జాజి జాజికాయ పొడి రోగ నిరోధక శక్తిని పెంచి శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి టీబీ టైఫాయిడ్ కలరా కామెర్లు అతిసార వ్యాధి వాంతులు విరోచనాలు ఇన్ని రకాల అంటువ్యాధులను నివారిస్తుంది వైరస్లు కూడా శరీరంలో ప్రవేశించకుండా నిరోధిస్తుంది కోవిడ్ మహమ్మారి వైరస్సు పాక్స్ వైరస్ చికెన్ పాక్స్ వైరస్ జికా వైరస్ నిఫా వైరస్ స్వైన్ ఫ్లూ వైరస్ లాంటి వైరస్లన్నింటినీ కూడా నిరోధించి రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన జాజికాయ్ని మన పూర్వీకులు మన పెద్దలు మన తాత అమ్మమ్మ నాయనమ్మలు ఈనాటికి కూడా గ్రామీణ ప్రాంతంలో జాజికాయ వినియోగం చాలా అధికంగా ఉంది దురదృష్టవశాత్తు పట్టణాల్లో నివసించే వారికి జాజికాయ అంటే తెలవదు వాళ్ళు జాజికాయ ఎక్కడ దొరుకుతుందో తెలవదు జాజికాయని ఏ విధంగా వినియోగించాలి దానివల్ల ఎటువంటి విశిష్ట ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలవని వాళ్ళకి జాజికాయ వినియోగాన్ని ప్రారంభించండి ఈ పది రకాల ఆరోగ్య ప్రయోజనాలను మీ సొంతం చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్